సో హలో ఫ్రెండ్స్, అబ్బే రాజు, మీరు చూసిన రాజు అంటే గురించి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిన్న నేను చేసిన వీడియోలో ఒక కమెంట్ అయితే పెట్టారనమాట. ఏంటి అంటే, డ్రోన్ ని 2022లో కెరియర్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చా లేదా అనే దానికోసం అయితే డౌట్ అయితే అడిగారనమాట. సో ఆ క్వశ్చన్ కి ఈ రోజు నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో రకరకాల కెరియర్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను కదా, సో డ్రోన్ ని కూడా ఒకవేళ కెరియర్ గా తీసుకుంటే అసలు సస్టైన్ అవుతామా అవ్వమా, అసలు మార్కెట్ లో మనం నిలబడతామా లేదా, డబ్బు సంపాదిస్తామా కెరియర్ గా తీసుకోవచ్చా అని చాలా మంది డౌట్ అయితే ఉండింది అనమాట. సో దాని గురించే నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ డ్రోన్ అనమాట, ఏదైతే ఈ డ్రోన్ ఉందో ఈ డ్రోన్ ని మనం అడ్డం పెట్టుకొని దీని ద్వారా మనం డబ్బు సంపాదించా, కెరియర్ ని బిల్డ్ చేసుకోవచ్చా అని నన్ను అయితే అడిగారనమాట. బేసిక్ గా 2022లో డ్రోన్స్ అనే డీజేలో మీరు చూడొచ్చు, చాలా డ్రోన్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట మార్కెట్ లోకి. అందులో మనకి పెద్ద పెద్ద డ్రోన్స్ వచ్చినాయి, మినీ డ్రోన్స్ వచ్చినాయి, మిడ్ రేంజ్ లో ఉన్న డ్రోన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇక సినీ లైన్ డ్రోన్స్ కూడా ఒక డ్రోన్ అయితే వచ్చింది, సో మ్యావిక్ 3 సినీ అనేది వచ్చింది అనమాట. అవన్నీ ఎక్స్పెన్సివ్ డ్రోన్, 4 లక్షలు 3 లక్షల డ్రోన్లు కూడా ఉన్నాయి అనమాట. కాకపోతే దీన్ని నమ్ముకొని మనం కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చా, సో దీన్ని నమ్ముకొని కెరియర్ కి బిల్డ్ చేసుకోవచ్చా అనే దానికోసం ఫస్ట్ డ్రోన్స్ గురించి అయితే మాట్లాడదాం అనమాట. ఈ డ్రోన్ అనేది మనకి ఫస్ట్ ఎంత పడింది, దీని ప్రైస్ ఎంత పడింది, దీని ప్రైస్ మనకి సుమారుగా 50,000 నుంచి మొదలు పెట్టుకుని 4.5 లక్షల వరకు అయితే ఉందన్నమాట. 5 లక్షలు 10 లక్షలు కూడా ఉన్నాయి, అవన్నీ హై ఎండ్ సినీ డ్రోన్స్ కాబట్టి వాటి గురించి అసలు మాట్లాడను నేను. సో ఈ లో ఎండ్ లో ఉన్న డ్రోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మనం డ్రోన్ కొనుక్కొని దీని ద్వారా మనం డబ్బులు ఎంత సంపాదించవచ్చు అనే దానికోసం మాట్లాడదాం. ఒకవేళ మనం వెడ్డింగ్సే, ఓన్లీ వెడ్డింగ్స్ మీదే ఆధారపడి నేను డబ్బులు సంపాదించాలనుకుంటే మనకి వెడ్డింగ్స్ ఎన్ని వస్తాయి, అందులో ఎంతమంది డ్రోన్ ఆపరేటర్స్ ని పెట్టుకుంటారు, ఇది మీరు ఫస్ట్ ఆలోచించుకోవాలి. మనకి వెడ్డింగ్స్ చాలానే జరుగుతాయి, కానీ అందరూ డ్రోన్స్ పెట్టుకోవాలని రూల్ అయితే లేదు కదా. ఒకవేళ పెట్టుకున్నా మనల్నే పిలవాలని రూల్ అయితే లేదు. సో మాక్సిమం బుక్ అయినాయి అనుకోండి, ఒక సీజన్ లో బుక్ అవుతాయి, మిగతా సీజన్స్ అన్ని మనం ఖాళీగానే ఉంటాం. సో అలా అని చెప్పి మనం ఇంకా ఏది పడుతుంది అంటే, పోస్ట్ వెడ్డింగ్ కానీ, ప్రీ వెడ్డింగ్ కానీ, లేకపోతే సాంగ్ షూట్ కానీ, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ కానీ, లేకపోతే పొలిటికల్ ఈవెంట్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా దానికోసం వాడుకుంటా డబ్బు సంపాదించాలి అని అనుకుంటే, వెడ్డింగ్ వచ్చే డబ్బులు ఇంకా నార్మల్గా ఈ ఈవెంట్స్కి అయితే రావన్నమాట. ఇప్పుడు పర్ డే ఫుల్ డే మొత్తం మనం వర్క్ చేసి వచ్చే డబ్బులకి, హాఫ్ డేకి మనం పనిచేసి వచ్చే డబ్బులకి చాలా తేడా అయితే ఉండదు అనమాట. ఇంచుమించు సగం అయితే కట్ అయిపోతాయి అనమాట. ఒకవేళ మేము మన డ్రోన్ నుంచి ఒక ఎక్స్ అమౌంట్ సంపాదిస్తున్నాం అనుకోండి, సో హాఫ్ డే ఈవెంట్ అయితే దాంట్లో సగం అయితే సంపాదిస్తాం. సో అలా సగం సంపాదించుకొని మనం కంప్లీట్గా దాని మీద కెరియర్ బిల్డ్ చేసుకొని మనం బతకడం అంటే జరిగే పని అయితే కాదనమాట. లేకపోతే మనం ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానిలో నేను డ్రోన్ వీడియోస్ పోస్ట్ చేసుకొని దాని మీద డబ్బులు సంపాదించాలన్నా, ఇన్ని డ్రోన్ వీడియోస్ పెట్టినా కానీ జనం వ్యూవర్స్ని అయితే మనం ఎక్కువ ఎంటర్టైన్ అయితే చేయలేము. ఎందుకనంటే డ్రోన్ వీడియోస్లో మ్యాక్సిమం ఏదైనా కానీ ఒక సిటీ కానీ ఒక ప్లేస్ కానీ మనం చూపించగలం, కానీ దాన్నే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చూపించి మనం జనాన్ని నిలబెట్టలేము అనమాట. ఏదో ఒక 2-3 షాట్లు మాత్రమే చూపించగలం, కానీ కంప్లీట్గా డ్రోన్ మీద మనం ఒక ఛానల్ని అయితే రన్ చేయలేము అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటి, వెడ్డింగ్స్ అయిపోయినాయి, యూట్యూబ్ అయిపోయింది, ఇంకా మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఇంకా చిన్న చిన్న ఈవెంట్స్ అనుకోండి, బర్త్డే కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, ఇవన్నీ రెగ్యులర్గా జరగవు. మనం ఎక్కడో ఊర్లో ఉంటాం, ఇప్పుడు నేను తెనాల్లోనే ఉన్నా అనుకోండి, సో ఇక్కడ డ్రోన్ ఆపరేటర్లు ఎంతమంది ఉంటారు, నా దేశం 3-4 ఉంటారు, వాళ్ళకి బిజీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడో సీజన్లో తప్ప వాళ్ళు మిగతా అంత టైంలో ఖాళీగానే ఉంటారు అనమాట. పొలిటికల్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నా కానీ, సో కంపల్సరీగా వీడియో పిలవాలి లేకపోతే డ్రోన్నే పెట్టుకోవాలని అయితే రూలే ఉండదు కదా. సో దీని మీద మనం కెరియర్ బిల్డ్ చేసుకొని దీన్నే నేను ఫర్దర్గా డబ్బులు సంపాదించుకోవడానికి నేను వాడుకుంటానంటే అస్సలు జరిగే పనే కాదు. మీ మైండ్లో ఉన్నందా తీసేయండి, అలాంటిది ఉన్నా కానీ తీసేయండి అనమాట. ఎందుకనంటే అది ప్రాక్టికల్గా అసలు పాసిబుల్ అయ్యే విషయమే కాదనమాట. సో ఇంకా మీరు దీనిలోంచి మరి డబ్బు సంపాదించంట, సంపాదించవచ్చు, నేను కాదన్న, దీనిలో నుంచి మనం ఈ డ్రోన్ అడ్డం పెట్టుకొని మనం చాలా డబ్బులే సంపాదించవచ్చు, బట్ ఒక లిమిటెడ్ టైంలో, ఒక లిమిటెడ్ పీరియడ్లో మాత్రమే డబ్బు సంపాదించుకోవాలన్నమాట. దీనిలో నీకు మనకి ఎంత స్కిల్, దీనిలో ఎంత బాగున్నా కానీ మనకి 30 రోజులు ఉంటే 30 రోజులు దీన్ని అవడం మనల్ని బుక్ చేసుకోవడం అనమాట. మనం ఏదో ఒక రోజు ఖాళీగా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే దీన్ని బిల్డ్ చేసుకొని మీ కెరియర్గా నేను మార్చుకొని నేను డ్రోన్ ఆపరేటర్కి వెళ్తాను లేకపోతే డ్రోన్ ఆపరేటర్ అవుతాను అని మాత్రం అనుకోవద్దు. సో దీనిలో డబ్బు సంపాదించుకోవచ్చు, ఓన్లీ మీ పార్ట్ టైం పాకెట్ మనీ అనుకోండి, మీ ఖర్చులకు డబ్బులు అనుకోండి, మీ బండిలో పెట్రోల్కో లేకపోతే జస్ట్ మీ ఖర్చులకు డబ్బులు మాత్రమే మనకు వస్తాయి, కానీ లేకపోతే మీరు చదువుకునేటట్టయితే మీకు చదువుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుద్ది, లేకపోతే ఆ డబ్బుల ద్వారా మీరు చదువుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చు తప్పించి దీని మీద మీరు కెరియర్ని అయితే బిల్డ్ చేయాలన్నమాట. సో ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎవరైతే నన్ను క్వశ్చన్ అడిగారో నేను దీని మీద సపరేట్ వీడియో అయితే చేసి పెడతానికి రీజన్ ఏంటి అని అంటే, చాలా మంది అపోహతోనే ఉన్నారనమాట. ఏంటంటే మనం డ్రోన్ కొనుక్కొని డబ్బులు సంపాదించవచ్చుగా, దీనిలోనే మనకి ఇన్ని డబ్బులు వస్తాయి కానీ. సో ఇది నా మ్యావిక్ మినీ డ్రోన్ అనమాట, అంటే ఇది నా మ్యావిక్ ప్రో, ఎప్పుడో కొన్నాను ఈ డ్రోన్, 2017లోనే ఎప్పుడో కొన్నాను.
బట్ ఇప్పటికీ దీని మీద నేను సంపాదించింది ఏమైనా ఉందా అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఈ డ్రోన్ డబ్బులు ఏమైనా వచ్చి ఉంటాయో తప్పించి ఇంక అంత మించి ఎక్కువ అయితే ఏం సంపాదించలేదు. అది డ్రోన్లు ఎక్కువ లేని టైంలోనే నేను ఈ డ్రోన్ కొన్నాను అనమాట. కానీ నేను దాన్ని సంపాదించలేకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే మనం ఉన్న ప్లేసెస్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేనున్న ప్లేస్లో డ్రోన్స్ ఎక్కువ పెట్టించుకోరు, వాటర్ అవసరం కూడా లేదనమాట. అలాంటి చోట మనం డ్రోన్ కొనుక్కొని ఏం చేసుకుంటాం లేదు. హైదరాబాద్లో అనుకో అక్కడ డిమాండ్ వేరు ఉంటుంది, విజయవాడలో ఒక డిమాండ్ వేరు ఉంటుంది, గుంటూరులో దాని డిమాండ్ వేరు ఉంటుంది. అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది అనమాట. డిమాండ్ని బట్టి మనం మూవ్ అవుతూ ఉండాలి. సింపుల్ అనమాట, అంతే ఇంకంత మించేం లేదు. మీకు దీని ఎప్పటికీ దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినటువంటి తప్పని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.